న్యాయస్థానంలో కేసు ఓడిపోతామన్న భయంతోనే మూడు రాజధానులకు సంబంధించిన చట్టాన్ని ఉపసంహరించుకున్నారని జైబీమ్ యాక్సిస్ జస్టిస్ అధ్యక్షులు జడశ్రవణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మరలా బిల్లు పెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మండలి పునరుద్ధరణను ఆహ్వానిస్తున్నామని ఇందులో మేధావులకు మాత్రమే అవకాశం కల్పించాలని అంటున్న శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తూ జడ్జి లాంటి ఉన్నత స్థానాన్ని కూడా వదులుకునే న్యాయవాద వృత్తి చేపట్టి బాధిత పక్షాలకు అండగా నిలుస్తున్న జడ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దానిపై ప్రాణభయాన్ని సైతం లెక్క చేయకుండా రాజీజీలని పోరాటం చేస్తున్నారని పూర్తి వివరాలు లేదు. నిన్న కూడా మూడు బిల్లుల మీద మీరు మాట్లాడారు, మూడు రాజధానుల గురించి అది ఏమవుతుంది సార్? అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం 2014లో అమరావతి రాజధానిగా ఒక రాష్ట్రానికి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రాజధానిని డెవలప్ చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఒక రాజధానిగా 33,000 ఎకరాలు 29,000 మంది రైతుల దగ్గర నుంచి తీసుకొని దాన్ని కొంత డెవలప్ చేసిన తర్వాత ఏ విధమైనటువంటి సహేతుకమైనటువంటి కారణాలు లేకుండా రాబోయే ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం దాన్ని ఏ విధమైనటువంటి కారణాలు చూపించకుండా రద్దుపరచడం అనేది రాజ్యాంగ విరుద్ధం, న్యాయ విరుద్ధం, సహజ సూత్రాలకి విరుద్ధం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్కసారి తీసుకున్న తర్వాత నిర్ణయం దాన్ని మార్చే హక్కు కోల్పోతాయి. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మూడు రాజధానుల ప్రతిపాదన కోర్టులో నిలబడాల. బహుశా కోర్టులో రేపు రాబోయే కాలంలో వారికి ఎదురుదెబ్బ తగులుతుందన్న నిర్ణయంతోనే నిన్న రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. నాకు తెలిసి రేపు భవిష్యత్తులో రాజధానులు మళ్ళా మూడు రాజధానులు బిల్లు చేసే సాహసం ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నాను. అలాంటి బిల్లు ప్రవేశపెట్టినా అది మళ్ళీ మళ్ళీ కోర్టుకు వెళ్తుంది, కోర్టు ఖచ్చితంగా దాన్ని మళ్ళీ స్టే చేస్తుంది. ఇది ఒకసారి బిల్లు తయారు చేయటం, మళ్ళీ రద్దు చేయటం, మళ్ళీ రద్దు చేసిన బిల్లుని పునరుద్ధరించడం, పునరుద్ధరించిన బిల్లుని మళ్ళీ రద్దు చేయటం అనేది రాజ్యాంగంలో లేదు. సో రాబోయే కాలంలో మూడు రాజధానులు అనేది తెరకెక్కినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సార్. అదేవిధంగా శాసనమండలి మీద కూడా వాళ్ళకి ఆ రోజు అధికారం లేదని రద్దు చేయమని ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు సార్. ఒక మంచి నిర్ణయం, వైజ్ డెసిషనే, దాన్ని మనం వెల్కమ్ చేయాలి. తప్పు చేసిన వాడు జీవితం అంతా ఆ తప్పు మీద నిలబడాలని లేదు కదా. తప్పు చేశారని తెలుసుకున్నారు, తప్పు తెలుసుకున్నవాడు ధన్యుడు అని సుమత శతకంలో మనకు ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ధన్యుడనే నేను భావిస్తున్నా. ఆ ధన్యతను పోగొట్టుకుని మరలా తప్పు చేయొద్దు అనేది వారికి సలహా ఇస్తున్నా. శాసన మండలిని మరలా పునరుద్ధరించడం అనేది ఒక మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రజలకి న్యాయస్థానాల పట్ల వీధి పోరాటాలు చేయాలి, రాజకీయ పోరాటాలు చేయాలి. ప్రభుత్వాన్ని అత్యంత బలమైన ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా మనకి రాజ్యాధికారం ఉండాలి. బడుగు బలహీన వర్గాలకి, ఆకలి విలువ తెలిసిన వాడికి అధికారం రావాలనే ఉత్తమ ఆలోచనతోటి నేను ఒక న్యాయమూర్తి పదవికి రిజైన్ చేసి బయటకు వచ్చాను. కానీ ఈ క్షణం వరకు కూడా నేను నా పదవికి రిజైన్ చేసి 20 సంవత్సరాల సర్వీస్ వదులుకున్నానని ఒక్క సందర్భంలో కూడా బాధపడలేదు. నేను ప్రజల కోసం నాకున్న స్థాయిలో ఒక సామాన్యమైన న్యాయవాదిగా వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి పోరాటం భవిష్యత్తులో కొనసాగాలని, ఇలాంటి పోరాటాలు చేసేదానికి నాకు శక్తిని ప్రసాదించమనైతే నేను దేవుణ్ణి కోరుకుంటా. రేపు ఏ క్షణంలో అయినా సరే, ఏలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఈ రాజ్యాంగ సూత్రాలని ప్రజలకు అందించే విషయంలో నాతో నా భావజాలంతో కలిసి ఉన్న వాళ్ళందరూ ఏకం కావాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను. ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆఫ్ బీయింగ్ ఏ శ్రవణ్ కుమార్ దట్ హూ హ్యాడ్ అ లిటిల్ టైమ్ వర్క్డ్ ఇన్ ద జుడిషియరీ. బయటకు వచ్చిన తర్వాత నేను చేసే కార్యక్రమాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నాకు స్ఫూర్తిగా నిలిచింది, ఆయన చూపించినటువంటి మార్గం నాకు స్ఫూర్తిగా నిలిచింది. నా అన్నలకి, నా తమ్ముళ్ళకి, నా అక్కలకి, నా చెల్లెళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా నాకున్న స్థాయిలో, నాకున్న పరిధిలో వారికి నా హెల్పింగ్ హ్యాండ్ అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీడియా సహకరిస్తుంది, మీలాంటి విఘ్నులు సహకరిస్తున్నారు, న్యాయవాదులు సహకరిస్తున్నారు, విలేకరులు సహకరిస్తున్నారు, వారందరికీ కూడా బడుగు బలహీన వర్గాల తరపు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సార్ ఫైనల్ సార్, మీరు ప్రతిరోజు మీ వాయిస్ వినిపిస్తున్నారు, అలాగే అమరావతి కన్వీనర్ శ్రీనివాస్ గారు వాయిస్ వినిపిస్తున్నారు. మూడు బిల్లు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న తర్వాత కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఇంటర్వెల్ మాత్రమే, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లు అన్న ఎంతవరకు సంబంధిస్తుంది? ఒక ఇమ్మెచ్యూర్డ్ వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మన కన్సిడరేషన్లో తీసుకోవాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇంకొక 10 నిమిషాల్లో పావు 10 రోజుల్లో విశాఖపట్నం తరలిపోతుందని విజయసాయి రెడ్డి గారు అన్నారు. ఏమైంది? ఇదంతా శ్మశానం, విశాఖపట్నంకి తీసుకెళ్ళిపోతున్నాను బచ్చ సత్యనారాయణ అన్నారు. ఏమైంది?
ఈ మంత్రులు మాట్లాడే మాటలకి నా దృష్టిలో విలువ లేదు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పినా లేకపోతే ఎక్స్వై జెడ్ మినిస్టర్లు చెప్పినా అమరావతిలో రాజధానిని కదిలించే దమ్ము ధైర్యం సాహసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు ఉందని కూడా నేను అనుకుంటున్నాను. అమరావతి రాజధాని యాంగిల్ని కూడా ఎవరు తరలించలేరు, అది అక్కడే ఉంటుంది. ఏదైతే శాసన మండలి మీద ప్రభుత్వం మాట మార్చిందో శాసన మండలి కొనసాగింపును కూడా మేము మద్దతు ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండేందుకు ఖచ్చితంగా మేధావులంతా బయటికి రావాలని శ్రవణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ దర్బాబుతో సాంశివరావు రాజ్యూస్ ప్రతినిధి.